జైల్లో ఉండే ప్రతి ఒక్క ఖైదీ కూడా ఇంకెప్పుడు ఈ జైలు జీవితం ముగుస్తుందని ఆలోచిస్తుంటాడు. ఇంకొంతమంది ఖైదీలైతే ఏకంగా జైల్లో నుండి పారిపోవడానికి ప్లాన్స్ వేస్తుంటారు. ఇంకొంతమంది ఖైదీలు ఉంటారు, వారైతే చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. అది ఎలా అంటే, జైల్లో నుండి బయటికి వెళ్లిన తర్వాత ఎలాంటి పనులు చేయాలని ముందే ప్లాన్స్ రెడీ చేసుకుంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న అల్కట్రాజ్ జైలు మాత్రం చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతి కఠినమైన జైలు ఏదంటే అల్కట్రాజ్ జైలు. అంతేకాకుండా తప్పించుకోవడానికి అవకాశమే లేని జైలుగా దీనికి పేరుంది. అయితే ఇందులో నుంచి కూడా తప్పించుకోవడానికి చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదని అక్కడుండే పోలీసులు చెప్తున్నారు. కానీ ఒకసారి అల్కట్రాజ్ జైలు కి ఒక వ్యక్తి నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఏం రాసి ఉందంటే, నేను మీ జైల్లో నుండి తప్పించుకున్నాను. సో ఈ లెటర్ ని చూసి అక్కడుండే పోలీసులు అందరూ షాక్ అయ్యారు. సో ఇప్పుడు మనం ఆ లెటర్ వెనుక ఉన్న అసలు కథని తెలుసుకుందాం. 1934 నుంచి 1963 వరకు ఈ అల్కట్రాజ్ జైలు అనేది ఆపరేషన్ లో ఉంది. ఆ సమయంలోనే ఈ ప్రపంచంలో అత్యంత డేంజరస్ క్రిమినల్స్ కి ఆ జైలు ఒక ఇల్లు వంటిది. ఆ జైలు ని ఎలా కట్టారంటే, ఒకసారి ఆ జైల్లోకి అడుగు పెడితే మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ అనేవి అస్సలు ఉండవు. ఎందుకంటే ఈ జైలు చుట్టూ పోలీస్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ జైలు ఒక ద్వీపం పైన ఉంది. ఆ ద్వీపం నుండి ల్యాండ్ దగ్గరికి వెళ్లడం అనేది అసాధ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ జైలు నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఆ జైలు చుట్టూ నీళ్లుంటాయి. ఆ సముద్రంలో ఈదుతూ వెళ్లినా ఆ ప్రాంతంలో ఉన్న నీళ్ళు అనేవి చాలా చల్లగా ఉంటాయి. ఇంకా ఆ సముద్రంలో వచ్చే అలలు మనల్ని ముంచేస్తాయి. సరే, ఎలాగో వాటన్నిటిని తప్పించుకుని శాన్ ఫ్రాన్సిస్కో తీరానికి వెళ్లినా అక్కడ మనకి షార్క్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటన్నిటిని తప్పించుకున్నా అక్కడ తిరిగి షార్క్స్ నుంచి అయితే తప్పించుకోలేము. సో అప్పటికే ఈ అల్కట్రాజ్ జైలు నుంచి ఎవరు తప్పించుకోలేరని అనుకుంటున్న సమయంలోనే వాళ్ళకి 2013 ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఏం రాసి ఉందంటే, నేను అల్కట్రాజ్ జైలు నుంచి తప్పించుకున్నాను. అసలు ఆ వ్యక్తి ఆ జైల్లో నుండి ఎలా తప్పించుకున్నాడు? తప్పించుకోవడం అనేది సాధ్యమేనా? ఒకవేళ తప్పించుకున్న బ్రతికి ఉండడం సాధ్యమేనా? అసలు తప్పించుకున్న వ్యక్తులు ఎవరు? అది 1962. ఒక నలుగురు వ్యక్తులు ఆ జైల్లో నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నలుగురు వ్యక్తులకి ఒక హెడ్ ఉన్నాడు. అతని పేరు ఫ్రాంక్లీ మోరిస్. ఈ ఫ్రాంక్లీ మోరిస్ అనే వ్యక్తి 13 ఏళ్లకే సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు. దానిని బట్టి చూస్తే అతని ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయో మనకి అర్థమవుతుంది. అదే మనమైతే 13 ఏళ్ల వయసులో బెంటెన్ సిన్చాన్ కార్టూన్లు చూసేవాళ్ళం. కానీ ఈ వ్యక్తి అయితే ఆ ఏజ్ లోనే డ్రగ్స్ వాడుతున్నందుకు, వెపన్స్ యూజ్ చేసి దొంగతనాలు చేస్తున్నందుకు ఫ్రాంక్లీ మోరిస్ ని అరెస్ట్ చేశారు. అయితే మోరిస్ చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్, కానీ అతని తెలివిని మంచి పనులకు కాకుండా చెడ్డ పనులకు ఉపయోగించేవాడు. సో అందుకనే అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో జరిగే ఐక్యూ టెస్ట్ లో అతనికి 113 పాయింట్లు వచ్చాయి. మోరిస్ ని ముందు వేరే జైల్లో పెట్టారు, కానీ అతని తెలివితేటలతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మొదట లూసియానా జైల్లో ఉంచి అక్కడ నుంచి తప్పించుకున్నందుకు అతన్ని మళ్ళీ వేరే జైలుకి పంపించేశారు. సో అక్కడ నుంచి తప్పించుకున్నందుకు ఇలా కాదు అని అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసిన వెంటనే అల్కట్రాజ్ జైలుకి పంపించేశారు. అల్కట్రాజ్ జైల్లో ఉండే పోలీసులు ఎప్పుడు కూడా మోరిస్ ని ఇన్సల్ట్ చేసేవారంట. అంటే నీకు దమ్ముంటే ఈ జైల్లో నుంచి తప్పించుకో చూద్దాం అని వెకిరించే వాళ్ళంట. ఆ పోలీసులు జోక్ చేసినా అతను మాత్రం సీరియస్ గా తీసుకున్నాడు. అదే జైల్లో ఇంకిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరు బ్రదర్స్. వాళ్ళ పేర్లు జాన్ యాంగ్లిన్, క్లారెక్స్ యాంగ్లిన్. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని ఉపయోగించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కునేవారు. మొదట్లో వీళ్ళు వర్క్ చేసేవారు, కానీ అక్కడ వచ్చే డబ్బు అనేది సరిపోక దొంగతనాలకు అలవాటు పడ్డారు. అలాగే హ్యాపీగా దొంగతనాలు చేస్తున్న సమయంలో వాళ్ళ టైం బాలేక పోలీసులకు దొరికిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండే డమ్మీ గన్స్ తో మాత్రమే ప్రజలను బెదిరించి డబ్బులు లాక్కునేవారంట. అంటే ఎవరిని కూడా కొట్టి డబ్బులు లాక్కునేవారు కాదంట, జస్ట్ వాళ్ళ దగ్గరుండే డమ్మీ గన్స్ తో బెదిరించి దొంగతనాలు చేసేవారంట. బట్ దొంగతనాలు చేసినందుకు వాళ్ళకి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనేది పడింది. అయితే వీళ్ళని వేరే జైల్లో పెడితే అక్కడ నుంచి తప్పించుకున్నందుకు వాళ్ళని కూడా డైరెక్ట్ గా మళ్ళీ అరెస్ట్ చేసిన వెంటనే అల్కట్రాజ్ జైలుకి పంపించేశారు. నాలుగో వ్యక్తి పేరు అలన్ వెస్ట్. ఈ వ్యక్తి కారుని దొంగతనం చేసినందుకు జైలుకి పంపించేశారు. అయితే ఈ నలుగురు ఖైదీలు కూడా పక్క పక్క సెల్స్ లో ఉండేవారు. సో నలుగురు ఖైదీలు కూడా వాళ్ళ యొక్క కష్టాలను మాట్లాడుకుంటూ ఆ తర్వాత అందరూ
మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో అప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఎస్కేప్ ప్లాన్ ని తయారు చేశారు. ఈ ప్లాన్ కోసం వాళ్ళు 6 నెలల వరకు కష్టపడ్డారు. ముందు వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ సెల్ లో ఉండే వెంటిలేషన్ డక్ట్ ని తవ్వడం మొదలు పెట్టారు. ఈ ఐడియా ఫ్రాంక్లిన్ మోరిస్ దే. అది కూడా ఎలా తవ్వారంటే చిన్న చిన్న స్పూన్స్ తో వర్క్ షాప్ లో దొరికే టూల్స్ తో తవ్వడం మొదలు పెట్టారు. వీళ్ళు చేసే పనుల గురించి పోలీసులకు తెలియకుండా ఉండడం కోసం కొన్ని కార్డ్బోర్డ్స్ ని వాటి ఎదురుగా పెట్టేవారు. అయితే రాత్రిపూట అల్కట్రా జైల్లో ఉన్న ఖైదీల కోసం కావచ్చు లేదా అక్కడ ఉండే పోలీస్ వాళ్ళ కోసం కావచ్చు బోర్ కొట్టకుండా ఉండడం కోసం మ్యూజిక్ ని ప్లే చేసేవారు. ఆ టైంలోనే వీళ్ళు ఆ తవ్వకాలను కంటిన్యూ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చేసే సౌండ్స్ అనేవి ఎవరికి వినిపించేవి కావు. ఆ తర్వాత మెల్లమెల్లిగా 14 అడుగుల ఎత్తు వరకు తవ్వేశారు. అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళడానికి ఒక బోట్ ని కూడా తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళు తప్పించుకున్న విషయాన్ని పోలీసులు మాత్రం గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బెడ్ల మీద డమ్మీ హెడ్స్ ని ఉంచేసి వెళ్ళిపోయారు. ఆ డమ్మీ హెడ్స్ ని కూడా ఎలా తయారు చేశారంటే సోప్స్ తోని, టూత్ పేస్ట్ తోని, కాంక్రీట్ డస్ట్ తోని, టాయిలెట్ పేపర్స్ తోని, ఇంకొన్ని వస్తువులతో వాటిని యూజ్ చేసి చాలా జాగ్రత్తగా తయారు చేశారు. అలాగే వాళ్ళ జుట్టుని కట్ చేసి ఆ డమ్మీ హెడ్ కి అటాచ్ చేసేవారు. సో సేమ్ వాళ్ళలాగే ఉన్న డమ్మీ హెడ్ ని చూసి పోలీసులకు కూడా ఏ మాత్రం డౌట్ రాలేదు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లి అక్కడ ఏదొక కారుని దొంగిలించి ఆ తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వెళ్లి హ్యాపీగా బ్రతకాలని. సో పారిపోవాల్సిన రోజు వచ్చింది. అందరూ రెడీగా ఉన్నారు. అయితే అలన్ వెస్ట్ మాత్రం ఒక తప్పు చేశాడు. అదేంటంటే మిగతా అందరూ వాళ్ళ యొక్క తవ్వకాలను కార్డ్బోర్డ్ తో కవర్ చేసి ఉంచితే అలన్ వెస్ట్ మాత్రం సిమెంట్ తో క్లోజ్ చేశాడు. సో వాళ్ళు వెళ్లాలనుకున్న సమయానికి ఆ సిమెంట్ డ్రై అయిపోవడం వల్ల అలన్ వెస్ట్ తప్పించుకోవాల్సిన దారి అనేది బ్లాక్ అయిపోయింది. సో చేసేది ఏం లేక అలన్ వెస్ట్ ని వదిలేసి మిగతా ముగ్గురు ప్లాన్ ప్రకారం జైల్ పైకి వెళ్లి అక్కడ ఉండే ఫెన్సింగ్ ని దాటి తీరాన్ని చేరుకొని అక్కడ ఉండే బ్లైండ్ స్పాట్ ని ఉపయోగించుకొని సర్చ్ లైట్స్ కి కనపడకుండా అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు తప్పించుకున్న కొన్ని రోజుల తర్వాత అలన్ వెస్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయగా అతను నిజం చెప్పేశాడు. వాళ్ళ ప్లాన్ ఏంటని తప్పించుకున్నది పక్కకు పెడితే అందరికి వచ్చిన డౌట్ అసలు వాళ్ళు సేఫ్ గా వెళ్ళిపోయారా లేదా మధ్యలోనే చనిపోయారా. దానికి ఆధారంగా 2013లో వచ్చిన లెటర్ వాళ్ళని ఆశ్చర్యపెట్టింది. ఆ లెటర్ లో మేము సేఫ్ గా తప్పించుకున్నామని రాసి ఉంది. సో చాలా మంది పోలీసులు ఏమనుకున్నారంటే ఈ లెటర్ రాసిన వ్యక్తి పేరు జాన్ ఆంగ్లిన్. సో జాన్ ఆంగ్లిన్ మాత్రమే బతుకున్నాడని, మోరిస్ సింగ్ అతని బ్రదర్ ఇద్దరు చనిపోయి ఉంటారని పోలీసులు అనుకున్నారు. ఆ లెటర్ లో రాసింది ఏంటంటే, నేను క్యాన్సర్ తో బాధపడుతున్నాను, సో మీరు నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే 1 సంవత్సరం పాటు నేను జైల్లో ఉండడానికి ఒప్పుకుంటాను, మరి నాకు ట్రీట్మెంట్ ఇస్తారా అని రాశాడు. మరి వాళ్ళు నిజంగానే తప్పించుకున్నారా? ఆ లెటర్ ని డిఎన్ఏ టెస్ట్ లకు పంపారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అనేవి దొరకలేదు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అవి కరెక్ట్ రిజల్ట్స్ ని ఇవ్వలేకపోయాయి. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిజంగానే తీరానికి సేఫ్ గా చేరుకున్నారని ఎఫ్బిఐ ఒక విషయాన్ని బయటకు రిలీజ్ చేసింది. 1962లో వాళ్ళు ఆ జైల్లో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు యొక్క బాడీస్ కోసం ఆ ప్రాంతంలో ఉన్న లీలల్లో వెతికించారంట. అయినా కూడా వాళ్ళకి ఎలాంటి బాడీస్ అనేవి దొరకలేదంట. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే, ఆ రోజు రాత్రి ఆ ఏరియాలో ఏదో ఇల్లీగల్ బోట్ కనిపించిందని వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు ఎవరు కూడా దొరకలేదని అన్నాడు. దానంతటికి ఫ్రాంకే కారణమని, ఆయన వల్లే వీళ్ళందరూ సేఫ్ గా తప్పించుకున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది సరైన బోట్స్ లేకుండా, సేఫ్టీ మెజర్స్ లేకుండా ఆ సముద్రాన్ని దాటి రావడం అనేది కష్టమని చెప్తున్నారు. అదే ఆల్కాట్రాజ్ లో ఉండి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసిన కూడా అనే వ్యక్తి ఆ ప్రాంతాన్నంతా కూడా ఈదుకుంటూ వెళ్లి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర స్ప్రో కోల్పోయి చనిపోయాడు. ఎందుకంటే ముందే చెప్పినట్టు ఆ నీళ్లు చాలా చల్లగా ఉంటాయని. సో ఆ వ్యక్తికి హైపర్థెర్మియా వచ్చేసి చనిపోయాడు. కానీ అతను ప్రూవ్ చేసింది ఒకటే, అదేంటంటే ఆల్కట్రాజ్ నుంచి తప్పించుకోవడం అనేది పెద్ద విషయమేం కాదని. ఇప్పుడైతే ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆల్కట్రాజ్ వరకు ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆల్కట్రాజ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే చనిపోతారనే విషయాన్ని ఒక పుకారనే చెప్పాలి. ఎందుకంటే మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని వీళ్ళు ప్రూవ్ చేశారు. అయితే వాళ్ళు తప్పించుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ యాంగ్లెస్ బ్రదర్స్ బ్రెజిల్ లో నివసిస్తున్నారని ఎఫ్బిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా ఫ్రాంక్ మోరిస్ అనే ఖైదీ కూడా మేరీ ల్యాండ్ లో నివసిస్తున్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వాళ్ళందరూ వాళ్ళ లుక్స్ ని టోటల్ గా చేంజ్ చేసేసారంట. బాగా గడ్డలు మీసాలు పెంచేసి ఎవరికి కనపడకుండా తిరుగుతున్నారని ప్రజలు చెబుతున్నారు. అలా తప్పించుకున్న ఇద్దరు బ్రదర్స్ యొక్క మదర్ కి ప్రతి సంవత్సరం కూడా ఆమె పుట్టినరోజున గిఫ్ట్ కార్డ్స్ అనేవి వచ్చేవి, అలాగే ఫ్లవర్ బొకేస్ కూడా వచ్చేవంట. కానీ ఎవరు పంపిస్తున్నారో తెలియదు. ఆమె 1973లో చనిపోయిన తర్వాత ఆమె యొక్క అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఎవరో ఇద్దరు హెవీ మేకప్ తో ఉన్న మహిళలు అక్కడికి వచ్చారంట. కానీ వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు. సేమ్ ఇలాగే ఆ ఇద్దరు బ్రదర్స్ యొక్క ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఎవరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి చాలా బాధపడ్డారంట. అంతేకాకుండా చూడడానికి చాలా మిస్టీరియస్ గా ఉన్నారంట. కానీ వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు.
మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై. మనలో చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో కాపీ కొట్టడానికి స్లిప్స్ లేదా మైక్రో జిరాక్స్లను తీసుకెళ్తుంటారు. కానీ అక్కడుండే ఇన్విజిలేటర్స్ మనల్ని చాలా ఈజీగా పట్టేసుకుంటారు. కానీ అందరు దొరకరనుకోండి. అయితే రోజు రోజు టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది, అలాగే ఎగ్జామ్స్లో కాపీ కొట్టే విధానం కూడా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే గ్యాడ్జెట్స్ అయితే ఎగ్జామ్స్లో ఈజీగా కాపీ కొట్టడానికి ఉపయోగపడతాయి. చూడడానికి ఈ గ్యాడ్జెట్స్ సింపుల్గానే ఉంటాయి, కానీ వీటిని యూస్ చేస్తే కాపీ కొట్టడం అనేది చాలా ఈజీ.